పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ మద్దతు పలికిన అభ్యర్థులను అధికార పార్టీ అక్రమ కేసులు బనాయించి ప్రలోభాలతో భయపెట్టాలని చూస్తే సహించమని నెల్లూరు జిల్లా బీజేపీ నేతలు అన్నారు. అధికార పార్టీ బెదిరింపులపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నెల్లూరు కావలి రూరల్ మండలం అముడల దిన్నెలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలు అక్రమ కేసులు పెట్టి వైసీపీ పార్టీ నేతలు నడుచుకుంటున్నారని ఆరోపించారు. అవసరమైతే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. యువకుడు రాజకీయాల్లోకి వస్తే దేశ భవిష్యత్తు బాగుంటుందని చూడడం సరైన పద్ధతి కాదని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ వాళ్ళు పెట్టారు. డబ్బు ఎవరి దగ్గర ఉంది? మీరు దోసుకున్న డబ్బు మీ కాడ ఉంది, వైసీపీ నాయకుల దగ్గర ఉంది. ఎమ్మెల్యే వెంచర్లు అన్ని వేసినాడు, విపరీతమైన వెంచర్లు. మీకు దొమ్ము ధైర్యం ఉంటే కాదా అని చెప్పండి, దోసుకుంటున్నారా లేదా చెప్పండి. ఈ ఎమ్మెల్యేను వదిలే ప్రసక్తి లేదు, దౌర్జన్యం చేసిన ఒప్పుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈ యొక్క అధికారులు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, 30వ తారీఖు డబ్బులు ఇస్తే ఆమె నిన్నొచ్చి 3వ తారీఖు వచ్చి నిన్న మీ యొక్క కేసు పెట్టిస్తారు. ఎవరు పెట్టించినట్టు కేసు? ఎందుకు పెట్టించారు కేసు? డబ్బులు ఎవరిచ్చారు? మీరు డబ్బులు వైసీపీ డబ్బులు ఎత్తకపోయి ఇచ్చి మీ ఒక గిరిజన మహిళకి, మీ యొక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తకి ఇచ్చి ఆ చేత మాకు సంబంధించినటువంటి ముగ్గురు మీద కేసులు పెట్టించారు. ఎమ్మెల్యేగా సర్పంచ్గా పోటీ చేయటం అంటే మన అందరం కూడా అభినందించాల్సిన విషయం. అది ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. కాబట్టి ఒక చిన్న అబ్బాయి నిలబడ్డాడు, మనం ఎంకరేజ్ చేయాలి. రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోటీ చేసి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగి గెలిస్తే బాగుంటుంది. కానీ ఇలా చిన్నపిల్లల్ని బెదిరించడం అంత మంచి పోటీ చేయమని చెప్పని అడగడం, దాంట్లో భాగంగానే ఆ అబ్బాయి పోటీ చేయడం జరిగింది. మరి పోటీ చేసినప్పటి నుంచి కూడా అనేక ఒత్తిళ్లు, అనేక విధమైనటువంటి కేసులు పెట్టడం అంత సమంజసం కాదు. నేను స్థానిక నాయకులందరినీ కూడా కోరుతూ ఉన్నాను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు చేసుకుందాం. అంతేగాని ఏదో ఒక ఒత్తిడి తీసుకొచ్చి బలప్రయోగాలు చేసి ఎన్నికలు చేస్తే అది మంచి పద్ధతి కాదు అని చెప్పని